తాళపత్ర నిధి పార్ట్ 1లో దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకో తెలుసుకుందాం. సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలనున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం, బోండం పైనున్న చర్మం, పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్మ అనే నాడులు. పార్ట్ 1లో రెండవ అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విష్ణు సహస్రనామం చదవటానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా? విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠారంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు నుంచి మంత్రోపాసన ద్వారా స్వీకరించాల్సిందే. పూజకు, పఠనంకు, పారాయణకు ఈ నియమము లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.